కార్యకర్తలతో మాట్లాడండి, రండి గ్రామాలకు అడగండి ఓట్లు. మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్ కానీ 15 గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా, 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది, మీ బిడ్డను నేను. ఇదే కాదు, 500 రూపాయలు బోనస్ అన్నాడు. వచ్చేసారి వండించే ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, మీ బిడ్డ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనం ఏదన్నా చిన్నదో పెద్దదో ఎమరిపాటిగా ఉన్నా కునుకు తీసినట్టు కళ్ళు మూసుకుంటే